జన్మచేత కాదు వర్ణం. బ్రాహ్మణులుగా పూజించబడి ఈరోజుకి పూజించబడుతూ యజ్ఞ యాగాలలో నేటికీ హవిర్భాగములు కూడా అందుకుంటున్న బ్రాహ్మణేతరులు ఋష్యశృంగుడు, జింకలు పట్టుకునే జాతులకు పుట్టినవాడు. కౌశికుడు, గడ్డి కోసుకునే జాతికి చెందినవాడు. జంబూక మహర్షి, నక్కలు పట్టుకునే జాతివారు. వాల్మీకి, ఓ కిరాతకుల జాతికి చెందినవాడు. ఈతను రచించిన రామాయణం హిందువులకు పరమ పవిత్రమైన గ్రంథం. ఈయన్ని ఆదికవిని చేసి పూజిస్తారు. వ్యాసుడు, ఓ చేపలు పట్టే బెస్తజాతికి చెందినవాడు. హిందువులకు పరమ పవిత్రమైన వేదములు ఈయన చేత విభజన చేయబడ్డవే, అందుకే ఇతన్ని వేదవ్యాసుడు అని పూజిస్తారు. గౌతముడు, కుందేళ్లు పట్టే జాతికి చెందినవాడు. వశిష్ఠుడు, ఓ వేశ్యకు పుట్టినవాడు. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. ఈతని భార్య మాదిగ స్త్రీ అయిన అరుంధతీదేవి. ఈరోజుకు కూడా నూతన దంపతుల చేత అరుంధతి వశిష్ఠులకు నమస్కారం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ప్రతి పూజలోనూ హిందువుల చేత అరుంధతి వశిష్ఠాభ్యాం నమః అని పూజలందుకుంటున్నారు. వీరి కుమారుడు శక్తి, ఇతని భార్య ఓ మాదిగ వనిత చండాలాంగని. వీరి కుమారుడే పరాశరుడు. ఈతను ఓ బెస్తవనిత మత్స్యగంధిని వివాహమాడి వ్యాసుణ్ణి కన్నారు. అగస్త్యుడు, మట్టి కుండల్లో పుట్టినవాడు. మతంగ మహర్షి, ఓ మాదిగవాని కుమారుడు బ్రాహ్మణుడయ్యాడు. ఈతని కూతురే మాతంగ కన్య. ఓ శక్తి దేవత, కాళిదాసుతో సహా ఎందరో మహానుభావులు ఈ మాతను ఉపాసించారు, ఉపాసిస్తూ ఉన్నారు. ఈమె శ్యామలాదేవి. ఇంకా ఐతరేయ మహర్షి ఒక ధన్యుడి మరియు కిరాతకుడి కూతురు. ఐతరేయ మహర్షి ఒక దాస్యుడి మరియు కిరాతకుడి కుమారుడు. అంటే నేటి లెక్కల ప్రకారం SCRST జన్మ బ్రాహ్మణుడు కాదు, కానీ అత్యున్నతమైన బ్రాహ్మణుడయ్యాడు. అతను రాసినవే ఐతరేయ బ్రాహ్మణం మరియు ఐతరేయోపనిషత్తు. ఐతరేయ బ్రాహ్మణం చాలా కష్టమైనది. ఇది ఋగ్వేదాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు. ఐలుష ఋషి ఒక దాసీ కుమారుడు. అతను ఋగ్వేదం మీద రీసెర్చ్ చేసి చాలా విషయాలు కనిపెట్టాడు. అతన్ని ఋషులందరూ ఆహ్వానించి తమకు ఆచార్యుణ్ణి చేసుకున్నారు. సత్యకామ జాబాల మహర్షి ఒక వేశ్య కుమారుడు. తండ్రి పేరే కాదు, కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు, కానీ జ్ఞానం చేత బ్రాహ్మణుడయ్యాడు. ఉన్నత వంశాల్లో పుట్టిన వారిని కూడా వారి ధర్మం నిర్వర్తించకపోతే వారిని నిర్మోహమాటంగా బహిష్కరించారు. వారిలో కొందరు భూదేవి కుమారుడు, క్షత్రియుడైన నరకుడు, రాక్షసుడైనాడు. బ్రహ్మవంశజులైన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు బ్రాహ్మణులైన రాక్షసులయ్యారు. రఘువంశ మూల పురుషుడైన రఘుమహారాజు కుమారుల్లో ఒకడైన ప్రవిద్యుడు రాక్షసుడైనాడు. త్రిశంకుడు క్షత్రియుడు, కానీ చండాలుడయ్యాడు. విశ్వామిత్రుడు క్షత్రియుడు, బ్రాహ్మణుడైనాడు. వీరి వంశస్థులే గోసికస గోత్ర బ్రాహ్మణులైనారు. విశ్వామిత్రుని కుమారులు కొందరు అన్యులయ్యారు. నవబ్రహ్మల్లో ఒకడైన దక్ష ప్రజాపతి కుమారుడు పృషదుడు బ్రహ్మజ్ఞానం లేని కారణాన అన్యుడిగా మారిపోయాడు. నేదిష్ఠుడు అనే మహారాజు కుమారుడు నాభుడు. ఇతనికి క్షాత్రజ్ఞానం లేని కారణాన వర్తక జ్ఞానం కారణాన వైశ్యుడిగా మారాల్సి వచ్చింది. క్షత్రియులైన రథోతరుడు, అగ్నివేశ్యుడు, హరితుడు బ్రహ్మజ్ఞానం వలన బ్రాహ్మణులైనారు. హరితుని పేరు మీదే ఇతని వంశ బ్రాహ్మణులకు హరితస గోత్రం వచ్చింది. సౌనక మహర్షి కుమారులు 4 వర్ణాలుగా చెందిన వారుగా మారారు. అలాగే గృత్సమధుడు, వియతవ్యుడు, వృత్సమతి వీరి కుమారులు కూడా 4 వర్ణాలకు చెందిన వారయ్యారు. వీరిలో చాలా మంది వేదమంత్రాలు కూడా రచించిన వారు. హిందూ ధర్మం జ్ఞానం మీద ఆధారపడి నది కానీ జన్మం మీద కాదు. మనం మంచి మనసున్న ప్రతి హిందువు జ్ఞానానికి అర్హులే. మీరు షేర్ చేసే ప్రతి సందేశంతో పాటు ఈ సందేశాన్ని కూడా మీ బంధువులకు, స్నేహితులకు, సన్నిహితులకు షేర్ చేయండి.